నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 7802 కరోనా కేసులు నమోదు. గోదావరి తీరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆలయాలలో విశేష పూజలు, అభిషేకాలు. నిరాడంబరంగా దీపావళి పండుగ వేడుకలు. టపాసులపైన కరోనా ప్రభావం, బాణాసంచా వ్యాపారులకు తీవ్ర నష్టం, కష్టం. రాజమండ్రిలో ధన్వంతరి జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. శనివారం ధన్వంతరి జయంతి సందర్భంగా పవిత్ర గోదావరి నదీ తీరాన రాజమహేంద్రవరంలో ఆర్యాపురం శంకర్ ఘాట్ వద్ద తాడిమల్ల జగదీష్ పిల్లి రమేష్ ఆధ్వర్యంలో ధన్వంతరి స్వామివారు క్షేత్ర పాలకుడుగా ఉన్న నూతన శ్రీ ఆరోగ్య వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద ధన్వంతరి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగినాయి. సైకత శిల్పి ఆకునీరు బాలాజీ వరప్రసాద్ ధన్వంతరి స్వామివారి సైకత శిల్పం తయారు చేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ధన్వంతరి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యాపురం దుర్గామాత ఆలయం వద్ద నుండి రాజమండ్రి నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో స్వామివారి విగ్రహం మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీ ఆరోగ్య వెంకటేశ్వర స్వామివారి దేవాలయం వరకు తీసుకువెళ్ళి వైద్య నారాయణులకు, పెద్దలకు చిరు సత్కారం చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పశ్చిమ గోదావరి జిల్లా నాయి బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ పట్నాల గౌరీ గణపతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు సుందరపల్లి గోపాలకృష్ణ, నందా నాయి బ్రాహ్మణ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఇంటూరు బాబ్జీ నందా, చిట్టాబత్తుల నాగబాబు, అలజంగి దేవుడు, అందనాపల్లి సత్యనారాయణ, పెండ్యాల నాగేశ్వరరావు, ర్యాలి రమేష్, యానాపు యేసు, పేట సంఘ నాయకులు కనకలింగేశ్వరరావు, సూర్యనారాయణ మాస్టారు, బంటుమిల్లి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి బొమ్మూరులో కేబుల్ ఇంటర్నెట్ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. రాజమండ్రి బొమ్మూరు గ్రామంలో సరికొత్త టెక్నాలజీతో శ్రీ బాలాజీ కేబుల్ నెట్వర్క్ను అధినేత టీవీఎస్ నాయుడు ప్రారంభించారు. ముఖ్య అతిథిగా సిసిసి ఛానల్ ఎండి పంతం కొండలరావు ఇచ్చేశారు. ఒకే ఫైబర్లో కేబుల్ ప్రసారాలు, ఇంటర్నెట్ ప్రసారం అవుతుంది. లిమిటెడ్, అన్లిమిటెడ్ ప్యాకేజీలు వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. 15 MBBS నుంచి 75 MBBS వరకు స్పీడ్ కలిగిన డేటా అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు వివరించారు. కార్యక్రమంలో కేబుల్ ఆపరేటర్లు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, నండూరి సుబ్బారావు, తలారి శ్రీను, వెలుగు రవికుమార్, బ్రూస్లీ శ్రీను, జనార్దన్, ప్రముఖ కాంట్రాక్టర్ కరుటూరి రాజా, కాంట్రాక్టర్ వీరా గోవింద్ పలువురు కేబుల్ ఆపరేటర్లు హాజరయ్యారు.
రాజమండ్రి లాలా చెరువు హౌసింగ్ బోర్డులో చర్చి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. రాజమండ్రి లాలా చెరువు హెచ్బి కాలనీలో సెయింట్ థామస్ లూథరన్ చర్చి 22వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చర్చి నిర్మాణానికి జాన్ బి సుందర్రావు, డేనియల్ కె సత్యం, లోవరాజు, మాజీ సర్పంచి మెట్ల యేసుపాదం, ఎంపీటీసీ ఎల్ఎం జయరాజు, సాయిబాబా, కృష్ణమోహన్ తదితరులు సహకరించారు. వార్షికోత్సవ సందర్భంగా నూతనంగా కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా జేజేఎస్ ప్రసాద్ బాబు, ఉపాధ్యక్షులుగా జయశ్రీ, సెక్రటరీగా వెంకటరత్నం, జాయింట్ సెక్రటరీగా మోహన్ బాబు, కోశాధికారిగా ఎన్ఏ ప్రసాద్ ఎన్నికయ్యారు. సౌజన్య మనోవికాస్ కేంద్రంలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో గల గౌతమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌజన్య మనోవికాస్ మానసిక వికలాంగుల శిక్షణా సంస్థనందు బాలల దినోత్సవ సందర్భంగా శ్రీ సాయి సమాఖ్య డి మంజు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ నేతాజీ నగర్ రాజమండ్రి వారు 25,000 రూపాయలు విలువగల వంట సామాన్లు, కిరాణా సామాగ్రి, 5 బస్తాల బియ్యం సంస్థకు అందిచేసి విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ కె శంకర్రావు, సంస్థ సిబ్బంది, శ్రీ సాయి సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. సంస్థ తరపున కె శంకర్రావు కృతజ్ఞతలు తెలియజేశారు. పేదల ఇళ్ల స్థలాలపై రాజకీయం చేయడం సమంజసం కాదని కడియం వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన కడియం మండలం వ్యామిగిరి జిల్లా పరిషత్ కొండ చదును పనులను రాజకీయం చేయడం తగదని కడియం మండల వైకాపా నాయకులు డాక్టర్ వెలుగుబంటి వెంకటాచలం, బోడపాటి సత్యనారాయణ, తడాల విష్ణు చక్రవర్తి, వారారాము, చింతపర్తి రాంబాబు పేర్కొన్నారు. కొండ తవ్వకం పనులు వివాదాస్పదంగా మారడంతో గురువారం వారు వ్యామగిరిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్ పర్యవేక్షణలో ఈ పనులు జరుగుతున్నాయన్నారు. ఎలాంటి అవినీతికి అవకాశం లేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం చదును చేయడం జరుగుతుందన్నారు. రాజమహేంద్రవరం రూరల్ కొత్తపేట నియోజకవర్గాల్లో ఇళ్ల స్థలాల మెరక చేయడానికి అధికారులు ఇచ్చిన అనుమతుల మేరకే సరఫరా అవుతుందన్నారు. అయితే రూరల్ వైకాపా కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజుపై బురద జల్లడానికి కావాలనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇక్కడ జరిగిన తవ్వకాలకు కొందరు ఆరోపిస్తున్న దానికి ఎక్కడా పొంతన లేదన్నారు. అయితే ఈ తవ్వకంలో ఏమైనా అక్రమాలు జరిగినట్లు గుర్తిస్తే అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని, అంతేగాని ఇలా సొంత పార్టీ వారే విమర్శలు చేయడం సరికాదన్నారు. సమావేశంలో వ్యామగిరి సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ వెలుగుమంటి అచ్యుతరామ్, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ డైరెక్టర్ దొంతంశెట్టి చినవీరభద్రయ్య, వైకాపా నాయకులు రేమిళ్ల ప్రసాద్, సూరపరెడ్డి జానకిరామ్, గుత్తుల హరిప్రసాద్, గాదా రామకృష్ణ, నాగిరెడ్డి రామకృష్ణ, ఈ సత్యబాబు, బైలవరపు నాగేశ్వరరావు, నందపునీడి రంగారావు, సాపిరెడ్డి కామేష్, సంగీత వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇందులో జరిగింది పూర్తి ఏ రకమైన ఇది జరగట్లేదు. దొంగ వ్యాపారం కానీ ఏది లేదు. ఇది కేవలం భూమి చదును చేయటం నిమిత్తం జరుగుతున్నది. దీనిని మా నాయకులు ఆంధ్రజ్యోతి వచ్చిన కథనాన్ని తీసుకుని మా నాయకులు ఆకుల వీర్రాజు గారిని నిందించడం అనేది మేము సహించం. ఇందులో అసలు ఏమి జరగలేదు. అది వాళ్ళు బాధ్యత అయిన స్థానాల్లో ఉండే వాళ్ళు అటువంటి విమర్శలు మానుకోవాలి. దీనిపైన రెవెన్యూ అధికారుల మీద కూడా బురద జల్లారు. కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, మన నిజాయితీ గల ఎంఆర్ఓ వాళ్ళ మీద కూడా అవినీతిని అంటగడుతున్నారు. ఇక్కడ ఏ రకమైన అవినీతి జరగలేదండి.
ఆప్టా నగరశాఖ మాజీ అధ్యక్షులు, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు స్వర్గీయ దోసపాటి వెంకట నరసింహారావు జయంతి ఈరోజు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘం వృద్ధుల ఆశ్రమంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న విధంగానే ఈ ఏడాది కూడా భోజనాలు ఏర్పాటు చేశారు, ఫ్రూట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్నవారు మాట్లాడుతూ, స్వర్గీయ దోసపాటి వెంకట నరసింహారావు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి అనేక మందిని మంచి పౌరులుగా తీర్చిదిద్దారని, అలాగే అనేక సామాజిక మరియు చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు. ఆయన స్మృతి చిహ్నంగా దానవాయిపేట గాంధీ పార్కులో క్లాక్ టవర్ని ఏర్పాటు చేయడం, అనేక సామాజిక సేవా కార్యక్రమాలు ఆయన పేరున చేస్తున్నందుకు కుటుంబ సభ్యులను పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్వర్గీయ నరసింహారావు కుటుంబ సభ్యులు, భార్య దుర్గావతి, కుమారుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాలా చెరువు బ్రాంచ్ మేనేజర్ డివి ప్రసాద్, కోడలు సుజాత, మనుమడు దోసపాటి నితీష్, కుటుంబ మిత్రులు రాజ్కో ఎలక్ట్రానిక్స్ పాషా, పెరుమాళ్లు, రైల్వే సిగ్నలింగ్ ఇంజనీర్ ప్రభాకర్, జీవకారుణ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 7802 కరోనా కేసులు నమోదు. గోదావరి తీరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆలయాలలో విశేష పూజలు, అభిషేకాలు.
నిరాడంబరంగా దీపావళి పండుగ వేడుకలు. టపాసులపైన కరోనా ప్రభావం, బాణాసంచా వ్యాపారులకు తీవ్ర నష్టం కష్టం. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.